బాగుంది. పథకాలు అందరికీ అనుకూలంగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు పథకాలు అనుభవించేవాడు ఏంటంటే హ్యాపీ ఫీల్ అవుతాడు, రానివాడు అసంతృప్తి ఉంటారు. కానీ వీళ్ళందరినీ సంతృప్తి పరచాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. దానికి నాయకులు కూడా సహకరిస్తే అన్ని విధాలు కూడా జగన్ పరిపాలన బాగుంటుంది. అది నా అభిప్రాయం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళకి తగ్గ ఫలితం లేదు. రెండోది వచ్చేసేటప్పటికి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఏది ఎటువంటి పరిస్థితుల ప్లానింగ్ అనేది మారిద్దో అనేది కూడా వాళ్ళకి తెలియదు. తెలిసిన ఆ టయానికి మళ్ళా మారిపోతా ఉంది. టీడీపీ పనబాక లక్ష్మి గారు ఎక్కడ? పనబాక లక్ష్మి లోకల్ వాళ్ళకే ఇది లేదు. టీడీపీ దాంట్లో పనబాక లక్ష్మి ఎక్కడ? మనకు ఎవరండి ఓటేసేవాళ్ళు? ఏం చేశారు ఈ వాళ్ళు? పనబాక లక్ష్మి ఏం చేసింది తిరుపతికి? ఏం లేదు. ఉన్నవాళ్ళు మనం సరి చేసుకుంటే జన పరిపాలన బాగుంటుంది. ఎంఏ కన్నగర్ రెడ్డి గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఎవరైనా కానీ మధ్యతరగతి కానీ ఉన్నవాడు కానీ పోయినప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళని ఎప్పుడైతే రిసీవ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది. ఇప్పుడు ఒక ఎంపీ కాడి మనం పోలేం, మనకు ఎవరు అందుబాటులో ఉండేది? ఒక ఎమ్మెల్యే ఉంటాడు. మాకు ఇంకా దగ్గర కావాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉంటారు. మాకు వాళ్ళు చాలు, మాకు ఎంపీలతో పని లేదు కదా. అందరూ బాగా సహకరిస్తున్నారు. రేషన్ కార్డులు జగన్ వచ్చిన తర్వాత తొలగించారు. జగన్ వచ్చిన తర్వాత తొలగించారంటే ఒక ఇంటికి నాలుగు కార్డులు ఉన్నప్పుడు జగన్ గారు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తారు సార్? ఒక ఇంటికి ఉన్నప్పుడు ఒకటి ఇవ్వండి. ఏది ఇంటి పెద్దకి, పిల్లలకి, పిల్ల పిల్లకి, పిల్ల తల్లికి అనేటప్పుడు, తల్లికి, బిడ్డకి, బిడ్డ బిడ్డకి అనేటప్పటికి ఒక ఇంటికి, ఒక ఇంట్లో మూడు కార్డులు, ఒక కుటుంబంలో నాలుగు పక్క ఇళ్ళు. మరి మధ్యతరగతి అసంతృప్తి ఉంది కాక ఏం చెప్తారు? అది పరిస్థితి. పేదలు కూడా అందాలి కదా? పేదలు కూడా అందాలి ఖచ్చితంగా. 99% పేదలకు అందినప్పుడే గవర్నమెంట్ నిలబడేదానికి ఆస్కారం. ఉన్నాయి లోపూచికారిగా ఆ రాజకీయ నాయకు చెప్పాడు, ఈ నాయక చెప్పాడని మీరు ఎప్పుడైతే ఆపెట్టుకున్నారో ఆటోమేటిక్ గవర్నమెంట్ కూడా దిగజారే పరిస్థితి వస్తుంది. సరి చేసుకొని పేదలకు ఇవ్వండి. ముందు ధనికులంటే మధ్యతరగతి కూడా ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళకి మీరు అనుకూలంగా వ్యవహరించిన తీరుని బట్టి మీకు పార్టీ కూడా నిలబడటానికి ఆస్కారం ఉంది. 30 లక్షలు పట్టాలి. ఓకే, దాని గురించి 30 లక్షలు 25 లక్షలు పేదలకు పంచండి, 5 లక్షలు వీళ్ళకి ఇచ్చేయండి, రాజకీయ నాయకులకు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి సహకరించే సభ్యులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు కార్యకర్త ఉన్నాడు, అసంతృప్తితో ఉంటాడు, పోయి అయ్యా నువ్వు కార్యకర్త కదా నీకు ఇచ్చాను, అప్పుడు ఒక ఎమ్మెల్యేకి అవకాశాలు ఇవ్వండి, ఒక ఎంపీ కోటాలు పెట్టండి, వాళ్ళకి ఒక 10 వీళ్ళకి ఒక 10 అని అట్లా మిగతాయి పేదలకు పంచేయండి పక్కాగా. దానివల్ల ఎవరికే ఇబ్బంది ఉంది. రాజధాని పరంగా చూసేప్పుడు చంద్రబాబు ఏమండి, చంద్రబాబు నాయుడు పరిపాలన జరిగిన అవతక్కులన్నీ మనంగా ఏడితే చూపించడానికి లేదు. వాళ్ళు ఇస్తున్నారో వీళ్ళు తీస్తున్నారో ఎవరికి లోపూచే గారు ఎవరన్నీ ఆక్యుపై చేస్తున్నారో మనకు సంబంధం లేదు సార్. ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టేటప్పటికి జగన్ గారు వ్యతిరేకమా? దానికి ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు బాధ్యుల, వైఎస్ఆర్సీపీ బాధ్యులు అండి. కానీ అక్కడ ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. నువ్వు 10 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు చేసినా కానీ కోర్టులో పిటిషన్ వేసుకుంటానే ఉంటాయి, పెండింగ్లోనే ఉంటుంటాయి. ఇవన్నీ జరిగే జరుగుతానంటే మన వ్యవస్థ పరిపాలన జరుగుతా జరగాల. ఇప్పుడు రాజధాని వల్ల నీకేంటి నష్టం? చంద్రబాబు నష్టం ఏంటి? ఇప్పుడు కర్నూలు రాజధాని, వైజాగ్ కర్నూలు రావాలా? లేదంటే ఇప్పుడు తిరుపతి వాళ్ళు కర్నూలు పోవాలా? మాకు దగ్గర కావచ్చు, వైజాగ్ దూరం కావచ్చు. దూరంగా ఉన్నవాళ్ళు ఏమంటారు? నాకు దూరం అంటావు. దగ్గర ఉన్నవాళ్ళు అక్కడ నాకు వైజాగ్ దూరం అంటావు. కాబట్టి ఏంటంటే జగన్ గారు తేల్చుకునే పరిస్థితి మనం పరిశీలించుకోవాలి. చెప్పండి, బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగానే వచ్చింది ఇక్కడ చూడండి. బీజేపీ అది పెద్ద పార్టీ, దీనికంటే ముందు పార్టీ కాంగ్రెసు. అన్ని సంవత్సరాల చరిత్ర కాంగ్రెసే కనుమరుగైపోయింది. మరి బీజేపీ దాన్ని మనం తప్పటి సెంట్రల్లో ఉంది. సెంట్రల్కి మనకు స్టేట్ అనుకూలంగా ఉన్నప్పుడు మనం కూడా బాగుంటుంది. మరి పవన్ కళ్యాణ్ కూడా చాలా చోట్ల ఈసారి ఆయనకైనా అవకాశం ఇచ్చా? ఏమండి ఎవరు వేస్తారు చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం వ్యక్తిగత దోషంలో చేయకూడదు. పవన్ కళ్యాణ్ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి? ఆయన సీట్ ఆయన గెలిచాడా? పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వండి, నీకున్న అభిమానులు వేస్తారు, ఇబ్బంది లేదు. అంతటిగా కానీ పవన్ కళ్యాణ్ చెబితే ఒక పేట పోయిద్దో, ఒక ఊరు పోయిద్దో, ఒక విలేజ్ 10 విలేజ్ తేడా వచ్చిన మాట తప్పు. ఇంకా మొత్తం మీద జగన్ వచ్చినప్పుడు 18 నెలలు అయింది ఆయన పాలన, ప్రజలు ఏమండి అన్ని రకాల అనుకూలంగా ఉండి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు హ్యాపీ సార్, బియాండ్ హ్యాపీ. దానివల్ల ఇబ్బంది లేదు. కానీ పథకాలు కూడా ఉన్నవాళ్ళని లేనివాళ్ళని కాకుండా నలుగురి సమానంగా ఉన్నప్పుడు వ్యవస్థ బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.